బిజినెస్ అంటే ఇంట్రెస్టా, వ్యాపారవేత్తగా ఎదగాలి అనే ఒక ఆలోచన ఉందా, ఉండేదా అప్పుడు? అప్పుడు నా ప్రొఫెషన్ చూసుకుంటూ దాన్ని స్టార్ట్ చేశాను. దాంతోపాటు అదే ఇంటర్నల్, దాంతోపాటు సేమ్ నడుపుదామని రోజు గంట. మా ఫాదరు అలా ఉండేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. ఆడే విలేజ్లో ఉంటారు తెలుసు, వాళ్ళు విలేజ్ వదిలి రారు, వాళ్ళకి విలేజ్లో ఉంటేనే హ్యాపీ. సో అందుకని మా నాన్న ఈజీగా నడిపేటట్టుంటే బాగుంటుంది, ఎందుకంటే సాంప్రదాయ పంటలు వేసినప్పుడు అంత ఇన్కమ్ బయట తీయలేము. వాళ్ళని డైవర్ట్ చేద్దాం, ఆటోమేటిక్గా మా ఊర్లో ఉండే జనాలను కూడా డైవర్ట్ చేద్దాం, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా స్టబాన్ అవుతారు. అందుకని ఒక ఒక 100 ఎకర్స్ని ఒక యూనిట్గా తీసుకొని దాని నుంచి కల్టివేట్ చేసి దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసేటట్టు ప్లాన్ చేశాను. అతను చేయడం వల్ల నేను అది చేయలేకుండా పోయా. మా వాళ్ళకి, మా ఊరు జనాలకి ఒక కొత్త పంటని పరిచయం చేసి, లెమన్ గ్రాస్ కానీ, పామ రోజా కానీ, దవనం కానీ, సిట్రనెల్లా కానీ, సిట్రడోరా కానీ, అయిట్ నుంచి. ఎందుకంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదు, రైతు ప్రతిసారి విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు, ప్రతిసారి దున్నాల్సిన అవసరం లేదు, వర్షం పడిపోయింది ధాన్యం తడిచిపోయింది గిట్టుబాటు ధర రాదు అన్న ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా మార్చాలి అనే ఆలోచనలో ఇదైతే ఇబ్బంది లేదు. యారోమేటిక్ ఆయిల్ ఇండస్ట్రీ కానీ పెట్టినట్టయితే లెమన్ గ్రాస్ ఒకసారి వేసామనుకోండి, ఒక 4 ఇయర్స్ ఇబ్బంది ఉండదు, అదే వస్తుంటుంది, కట్ చేస్తూ ఉండొచ్చు, జస్ట్ కట్ చేసుకోవచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 4 ఏళ్ళ పాటు పంట వస్తూ ఉంటుంది. పామ రోజు అదేవిధంగా ఉంటుంది, తులసి ఇట్లా కొద్దిగా రైతుల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం అన్న ఆలోచనతో నాతో పాటు నా పక్కనుండే వాళ్ళు కూడా బాగుంటారు, మా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుందని ఆ ఇండస్ట్రీ పెట్టాను. కానీ ఏంటంటే నేను కొద్దిగా వేరే పనిలో నేను బిజీగా ఉండడం వల్ల అది అతను ఇంట్రెస్టెడ్గా నేను చేస్తున్నా, అతను కల్టివేట్ చేస్తున్నాడు. సో అతను కూడా కల్టివేటరే కాబట్టి మన యూనిట్లో ప్రాసెసింగ్ చేసుకుంటున్నాడు అతను, అతను గ్రాస్ తీసుకొచ్చి. అతను కాస్త అతని నెగ్లిజెన్సీ వల్ల అది అంటే అప్పుడంటే మీకు పొలిటికల్గా సపోర్ట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, కానీ ఇప్పుడు మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మీ ముఖ్యమంత్రి గారే, మీ అధికార పార్టీ. ఇప్పుడు ఏమన్నా అటువంటి ప్లాన్ చేస్తారా అనేది రైతుల కోసం? రైతుల కోసం ఇప్పుడు నేను ఆల్రెడీ నా పార్లమెంటరీ సెగ్మెంట్లో రైతులకైతే నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ ఇండస్ట్రీ పెట్టడానికి దాదాపు 700 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ నేను స్టడీ చేశాను, టినీ యూనిట్స్ని. అంటే పెద్ద పెద్ద బడ్జెట్లు లేకుండా తక్కువ బడ్జెట్లో మనం ఏ విధంగా చేయొచ్చు అని. సో నేను ఆ రోజు స్టడీ చేసింది నాకు ఈరోజు హెల్ప్ అవుతుంది రైతులకి. ఒక రకంగా మీకు దాని ఫుల్ పూర్తి అవగాహన ఉంది, మీరు అన్ని స్టడీ చేశారు అంటే ఒక పూర్తి అవగాహన ఉంది. దాని మీద మరి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించే సమయం వచ్చిందా, అవకాశం వచ్చిందా? ఇట్లా ఒక ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, రైతులకి ఇంకా న్యాయం జరుగుతుంది, ఒక అవకాశం ఉంటుంది. నేను మీకు ఒకటి చెప్పా, నేను ఏ పని చేస్తుంటానో దాని మీదే ఫోకసింగ్ అని. ఇప్పుడు అక్కడ సార్ దగ్గర నా పని ఏంటి, నాకు అప్పగిచ్చిన పని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంతే. ఈ అది ఇది అనేసి నేను అట్లా చేయలేను. అదే ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు, సార్ ఇక్కడ ఈ సమస్య ఉంది, ఏడ ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఒక ఆలోచన ఉంది, ఈ ఆలోచనతో ఇంతమంది రైతులు ఏడవుతారు, దీనికి ఎంత అవసరం అవుతుంది, మీరు ఏదన్నా ఆలోచన చేసి ఇది ఓకేనంటే మనం బెనిఫిట్ అవుతుంది సార్, ఇప్పుడు రిక్వెస్ట్ చేయొచ్చు సార్ని. అది కాదు కదా, అప్పుడు ఏంది కేవలం ఇప్పుడు చేయొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు అదే సార్ దృష్టికి తీసుకెళ్ళి అధికారంలో ఉంది, మీకు సలహా ఇచ్చే అవకాశం కూడా ఉంది. సార్ కూడా రైతులను బాగుపరచాలన్న ఉద్దేశంతోనే ఆర్బీకే సెంటర్లను పెట్టారు, అగ్రి ల్యాబ్స్ని కూడా పెట్టబోతున్నారు. ఆర్బీకే సెంటర్లు ఏంటంటే విత్తనాల దగ్గర నుంచి కోసి మార్కెట్ చేసేంతవరకు అసిస్ట్ చేస్తుంది. అగ్రి ల్యాబ్స్ ఏంటంటే విత్తనాలు కానీ పురుగు మందులు కానీ రైతులు వాడేటి ఎక్కడ కల్తీ లేకుండా ముందే ల్యాబ్లోనే చేసి ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చి అవి మాత్రమే రైతులు వాడుకునేటట్లు చేస్తున్నారు. అంటే ఏంటి, నకిలీ విత్తనాలు అరికెట్టబడతాయి, నకిలీ మందులు అరికెట్టబడతాయి,
అట్లా రైతు కోసం సార్ ప్రతి నిమిషం తపన పడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా రైతుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆయన సహకరిస్తాడు సార్ ఆ నమ్మకం అయితే నాకుంది. అంటే మీ కళ కూడా సహకారం చేసుకోవచ్చు ఒక రకంగా. అప్పుడు మీరు చేయలేకపోయి అప్పుడు ఏంటంటే కేవలం నా ఊరు కోసం మాత్రమే ఆలోచన చేశాను నేను. ఇప్పుడేంటంటే నా పార్లమెంట్ పరిధి మొత్తం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అదైతే ఖచ్చితంగా మనం పార్లమెంట్ పరిధి ఏముంది రాష్ట్రం అంతా కూడా విస్తరించవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఒక దగ్గర స్టార్ట్ అయితే ఒక అడుగుతూనే కదా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో అట్ట నా పరిధిలో నేను చేయగలిగింది నేను చేస్తే అది రైతులకు ఉపయోగపడితే అప్పుడు కావాలంటే అందరూ చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.